షలోమ్ ఫ్రమ్ కపెర్నహోమ్ టౌన్. ప్రస్తుతానికి మనం చూస్తున్న ప్రదేశము పేతురు అత్తగారి నివాసాన్ని మనం చూస్తున్నాము. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో కపెర్నహోము పట్టణములో కలిగిన పేతురు అత్తగారి ఇంటిని, అలాగే ఆ పట్టణములో జరిగిన మరికొన్ని గొప్ప కార్యములను గురించిన వివరాలను తెలుసుకుందాము. ఇదిగో మనం ప్రస్తుతానికి చూస్తున్న ఈ శిథిలాలలోనే ఒకప్పుడు పేతురు అత్తగారి ఇల్లు ఉండేది. ఒకనాడు పేతురు అత్తగారు జ్వరముతో బాధపడుచున్నప్పుడు ప్రభు అయిన యేసు వారి ఇంటికి వెళ్ళి ఆమెకు ప్రార్థన చేసి ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తగా వెంటనే ఆమెకున్న జ్వరము తగ్గిపోయి ఆమె లేచి యేసుక్రీస్తునకు పరిచర్య చేసింది. శతాధిపతి దాసుడు పక్షవాయువు రోగముతో మిగుల బాధపడుచుండగా అతడు ఈ పట్టణమునకు వచ్చి యేసును వేడుకొనగా ఆయన మాట మాత్రము సెలవిచ్చి ఆ శతాధిపతి దాసుడు బాగుపడినట్లుగా చేసింది. ఇదిగో ఈ కపెర్నహోము పట్టణములో నుంచే. ఒకనాడు యేసు ఈ కపెర్నహోము పట్టణములో తన ఇంట ఉండి ఆయన యొద్దకు వచ్చిన అనేకులకు వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు రోగము కలిగిన ఒక మనుష్యుని నలుగురు చేత మోయించుకుని ఆ ఇంట వారికి స్థలము లేనందున వారున్న ఇంటి పైకప్పును విప్పి ఆ రోగిని పరుపుతోనే వారి యొద్ద దించారు. యేసు వారి విశ్వాసమును చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని ఆ రోగితో చెప్పగా తక్షణమే వాడు స్వస్థతను పొంది లేచి తన పరుపెత్తుకుని నడిచి తన ఇంటికి వెళ్ళాడు. మునుపెన్నడూ చూడని ఈ అద్భుత కార్యములను యేసు చేసింది ఇదిగో ఈ కపెర్నహోము పట్టణములోనే. ఎన్నో అద్భుత కార్యములు జరిగిన యేసు పట్టణము అని పిలవబడుచున్న
ఈ కపెర్నహోము పట్టణమును గురించిన వివరాలను తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.